చేశాను మీ ముందుకు ఇవాల నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి నేను ఎలా ఈ పచ్చడి చేస్తున్నాను అని మీకు చూపిస్తాను వెయిట్ చేసి నేను ఎలా పచ్చడి చేస్తున్నానో చూడండి ముందుగా పెద్ద సైజు వంకాయలు నేను 3 తీసుకున్నానండి అవి ఫస్ట్ ఇలా స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ ఉడుకుతుందండి అన్నం ఉడుకుతుందండి అదే మీకు సౌండ్ వస్తుంది పక్కన ఈ వంకాయని ఇలా మనం కాల్చుకోవాలండి బాగా వంకాయ బాగా కాగిందండి బాగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం వంకాయ బాగా కాగు ఇంకో వంకాయ పెట్టానండి ఇంత లోపల మనము పచ్చడికి కావాల్సింది రెడీ చేసుకుందాం ఎండుమిర్చి నేను 12 తీసుకున్నానండి 3 వంకాయలకి కొంచెం చింతపండు కొన్ని ధనియాలు 4 వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఇంత లోపల మనం వీటిని ఆయిల్ లో కొంచెం వేగించుకుందామండి లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం చాలండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే చాలా టేస్టీ ఉంటుందండి ఈ పచ్చడి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఆడవాళ్ళు మనం పచ్చళ్ళు బాగా తింటాం కదా ఈసారి ఈ పచ్చడి మీ ఇంట్లో మగవాళ్ళు కూడా తింటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ వేగిపోయాయండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దామండి మనం కాల్చుకున్నాం కదండి వంకాయలు వాటిని ఈజీగా పొట్టు తీసేయాలండి ఇలా నేను పొట్టు ఒక వంకాయకి తీసేసాను మొత్తానికి అంతా రాకపోయినా ఈజీగానే వచ్చేస్తుంది నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీస్తున్నానండి కాలుతున్నాయి బాగా చల్లారిన తర్వాత మీరు ఈ తోలంతా తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి ఫస్ట్ ముందు కొంచెం కల్లుప్పు వేస్తున్నాము అప్పుడు ఇవి ఎగరకుండా ఉంటాయండి బాగా మెత్తగా ఇది పౌడర్లా చేసుకోవాలండి పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం కష్టపడ్డా కూడా రోటి పచ్చడి టేస్టీ వేరండి ఇందులో తెల్లవాయి కూడా ఇప్పుడే వేసేస్తానండి మళ్ళీ ఇది సరిగ్గా మెదగదు అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను ఒక్కొక్క వంకాయని పెట్టుకుందామండి మూడు వంకాయలు తొడలు తీసేసి దీన్ని కొంచెం మెత్తగా చేసుకుందాము దీంట్లోనే తర్వాత కొంచెం చింతపండు పెట్టుకోవాలండి తీసేసాను 3 తొడలు కొంచెం చింతపండు మనం పెట్టుకోవాలి ఫస్ట్ దీన్ని కొంచెం మెత్తగా చేసుకుందాం మరీ మెత్తగా ఏం అవసరం లేదండి
ఆల్రెడీ వంకాయ ఉడికిపోయింది కదా, తొందరగానే మెత్తబడిపోద్ది. వాటర్ వేయద్దండి, ఓన్లీ చింతపండు వరకే వేసుకోండి, లేదంటే మరీ లూజ్ లూజ్గా అయిపోద్ది. వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి, కమ్మ కమ్మగా ఉంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు రొటీన్ పచ్చడి కాకుండా వైట్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు. దీనికి సీజన్ ఏమి అవసరం లేదు, వాటి సీజన్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తుంటే ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్లు ఇస్తారు. దీనికి కొంచెం పోపు పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలాగైనా తినేయవచ్చు. నేనైతే కొంచెం పోపు పెడతాను. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీ అండి ఈ పచ్చడి, ఖచ్చితంగా ట్రై చేయండి. రోటి పచ్చడి స్టైలే వేరు కదండి, దాని టేస్ట్ మనం ఎంత చేసినా కూడా రాదు. దీనిలో ఆనియన్స్ కూడా కలుపుకోవచ్చు పచ్చివి, మనకి తొందరగా స్మెల్ వచ్చేస్తుంది, పాడైపోద్ది అంటే అవసరం లేదు. ఆనియన్స్ కలుపుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి, ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చడి రెడీ అయిపోయింది కదా, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పేడలు. ఆల్రెడీ వెల్లుల్లి దాంట్లో వేసేసానండి పచ్చట్లో, ఇంకేం అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. పోపు వేస్తేనే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. చూసారుగా ఫ్రెండ్స్, వేడి వేడి వంకాయ పచ్చడి, ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్.